వివేకానందరెడ్డి హత్య మీరు చూశారు అందరూ కూడా చంపేసి ఆ రోజు ఏం మాట్లాడారు గుండె పోటుతో చనిపోయారన్నారు ఆ తర్వాత నెత్తురుతో వస్తే నెత్తురు కక్కి చనిపోయారన్నారు ఆ తర్వాత మొత్తం నెత్తి మీద మెదడు కూడా బయట వచ్చేసి అప్పుడు అన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు సిబిఐ వద్దన్నారు కోర్టుకి వెళ్ళారు కడాన గవర్నమెంట్ వస్తానే సింపలితో ఏం చెప్పాడు ఆ రోజు మా నాన్న లేడు మా బాబాయ్ కూడా చంపేశారు దిక్కులేని బిడ్డ అయిపోయా చంపింది ఆయనే దిక్కులేని బిడ్డగా చలామణి చేసి సింపతి తెచ్చుకొని కోడి కత్తి డ్రామా ఆడి ఓట్లు సంపాదించాడు ఇప్పుడు ఏం చేశాడు కోడి కత్తులు చేసిన సీను జైల్లోనే ఉన్నాడు పాపం ఐదేళ్ళు అయిపోయింది చేయని పాపానికి కత్తితో గీకితే ఐదేళ్లు జైల్లోనే ఉన్నాడు ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు సొంత చెల్లెలు కోర్టుకి ఎక్కితే వాళ్ళ తండ్రి మీద ఆవిడే హత్య చేసినట్టు లేకుంటే ఇంక తప్పు చేసినట్టు ఆవిడ మీద కూడా కేసులు పెట్టి పరిస్థితికి వచ్చాడు నిన్న మొన్న వాళ్ళ సొంత చెల్లెలు వేరే పార్టీలు చేరితే దానికి మనల్నే తిడుతున్నాడు అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా ఈ వ్యక్తి మనస్తత్వాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి అన్ని తప్పులు చేస్తాడు నేరాలు చేస్తాడు ఘోరాలు చేస్తాడు అవి ఎదుటి వ్యక్తుల మీద నేరారోపణలు చేస్తాడు అంటే ప్రతిరోజు నోరుందని పేపర్ ఉందని టీవీ ఉందని అడ్డదుడ్డంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది మీరు ఒక విషయం చూడండి ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నాడు ఎన్నికలైన తర్వాత మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాడు మీరు ఒక విషయం చూడండి ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నాడు ఎన్నికలైన తర్వాత మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండే పేదవాళ్ళందరికీ అండగా ఉండడం నేను ఇచ్చిన సూపర్ సిక్సే కాకుండా మీకు కార్యక్రమాలన్నీ పెట్టి పేదరికం నిర్మూలన చేసే బాధ్యత పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం నేను చేయబోయే పని 15 రూపాయలు నిర్మూలన చేసే బాధ్యత పేద